వంశధార నాగావళి శాండ్ మాఫియా గురించి తమ్మినేని సీతారాం గారు చర్చకు సిద్ధమా? విజయనగరం జరిగే విజయనగరంలో జరిగే దందాలకి భూ కబ్జాలకి మాన్సెస్ ట్రస్ట్ ఆ ట్రస్ట్ కి సంబంధించిన వ్యవహారాలకి సింహాచలం అప్పన్న భూముల గురించి బొత్స సత్యనారాయణ గారు సిద్ధమా? విశాఖపట్నంలో ముఖ్యంగా అనకాపల్లి ఏరియాలో ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా భూ కబ్జాలు జరగటం, చేతులు మారడం, ఎదిరించడం, అధించడం, వీటి మీద అవంతి శ్రీనివాస్ గారు చర్చకు సిద్ధమా? ఆ ట్రస్ట్ ఎందుకు పెట్టారు? ట్రస్ట్ ఎందుకు పెట్టారు? కొద్దిగా కలిగిన కుటుంబాలు ఇళ్ళమ్మడ ఎందుకు తిరుగుతున్నారు? డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారో విజయసాయి రెడ్డి గారు ఆ చర్చకు సిద్ధమా? ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉత్తరాంధ్రాన్ని నాశనం చేయడానికి బీచ్ శాండ్ పేరుతో టైటానైన్ కొట్టేశారు. దాని మీద ముద్దాయిలు ఇంకా తిరుగుతానే ఉన్నారు. ప్రపంచ స్థాయిలో పరువుని, విశాఖపట్నం పరువుని తీసేశారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ పటంలో మొదటి స్థానంలో విశాఖపట్నం నుంచితే దాని పరువు, ప్రపంచ స్థాయిలో పరువు తీసేశారు. బాక్సైట్, లాటరైట్, ఇదేనా మీ పరిపాలన? ఉత్తరాంధ్ర బడుగు బలహీన వర్గానికి ముఖ్యంగా మేము చెప్తున్నాం, తస్మాత్ జాగ్రత్త. వైసీపీ నాయకుల్ని తరిమి తరిమి కొట్టండి,